తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు దిశగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే 6 గ్యారంటీల్లో భాగంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పథకం పరిధిని 10 లక్షలకు పెంచింది. ఇప్పుడు మరో కీలకమైన రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేసేందుకు వేగంగా కసరత్తు ప్రారంభించింది. రైతులకు ఏకకాలంలో 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని తెలిపింది. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రకటించింది. ఈ స్కీమ్ ద్వారా ఎకరాకు 15,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపింది. రైతు కూలీలను ఆదుకుంటామని భరోసా ఇచ్చింది. వారికి ఏటా 12,000 రూపాయలు ఇస్తామని భరోసా కల్పించింది. అలాగే రైతుల రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఒకేసారి 2 లక్షల రూపాయల రుణాన్ని మాఫీ చేస్తామని ప్రకటించింది. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకునే దిశగా చర్యలు ప్రారంభించింది. రైతు రుణమాఫీపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. తాజాగా రైతు రుణమాఫీపై ధరణి కమిటీ సభ్యుడు కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి కీలక ప్రకటన చేశారు. రైతుల అప్పుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారని తెలిపారు. డేటా రాగానే రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. ధాన్యానికి మద్దతు ధర ఇస్తామని చెప్పారు. అలాగే బోనస్ కింద 500 రూపాయలు చెల్లిస్తామన్నారు. వరికి మద్దతు ధర ప్రస్తుతం 2,060 రూపాయలుగా ఉంది. తాము 2,600 రూపాయలు చెల్లిస్తామని కోదండరెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని రైతులు తీసుకున్న పంట రుణాలు 20,000 కోట్ల నుంచి 25,000 కోట్ల రూపాయల వరకు ఉంటాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఆ మొత్తాన్ని పూర్తిగా రైతులకు రుణమాఫీ చేసేందుకు సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా రైతులు చెల్లించాల్సిన రుణాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని బ్యాంకులకు హామీ ఇచ్చి 2 లక్షల రూపాయల రుణమాఫీకి ప్రణాళికలు రచిస్తోంది. ఉదాహరణకు 25,000 కోట్లకు బ్యాంకర్లకు ప్రభుత్వం హామీ ఇచ్చినట్లయితే ఆ మొత్తాన్ని 50 నెలల పాటు ప్రతీ నెల 50 కోట్లు వడ్డీతో కలిపి ప్రతీ నెల 550 కోట్ల నుంచి 600 కోట్లు చెల్లిస్తే అప్పు తీరుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఒకేసారి ఆర్థిక భారం పడకపోగా ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. వీలైనంత త్వరగా రుణమాఫీ చేయడంతో పాటు 3 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు తీసుకోవడానికి వెసులుబాటు కల్పించనుంది. ఇప్పటి వరకు రైతులు చెల్లించే పావలా వడ్డీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించడం ద్వారా వడ్డీ లేని రుణాలు తీసుకోవడానికి అవకాశం ఇవ్వనుంది.